నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ, వెల్కమ్ టు వాల్గా న్యూస్. యా, ఏపీలో రాజకీయాలు అయితే రంజుగా సాగుతున్నాయి. ఇక్కడ సింహం సింగిల్గానే వెళ్తానట్టుంది వైఎస్ఆర్సీపీ. మరోవైపు జనసేన, టీడీపీ అవసరమైతే కూడా రేపు మాపు బీజేపీ కూడా పొత్తుల్లో కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అందు క్రమంలోనే 57 స్థానాలు పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. 118 స్థానాలు ఇప్పటికే ప్రకటించారు టీడీపీ, జనసేన. సో ఈ క్రమంలో ఎలా ఉన్నా కానీ ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వస్తున్నారు, సిపిఎం కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామంటుంది. ఈ పార్టీలన్నీ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా జై భారత్ పార్టీ, ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ మనందరికీ తెలిసిన విషయమే, ఆయన జనసేనలో ఒక క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన అక్కడ ఒక కీ రోల్ అయితే పోషించారు. ఆ పార్టీ నుంచి పవన్ విధి విధానాలు నచ్చగా ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీయే జై భారత్ పార్టీ. సో ఆ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, రాష్ట్రంలో ఏపీలో ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఎన్నికలకు సంబంధించి, సాక్షాత్తు రాష్ట్ర ఆ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి లోతైన విశ్లేషణ జరుగుదాం. నమస్తే చిరంజీవి నాయక్. జై భారత్ పార్టీ పెట్టడానికి గల కారణం ఏమిటి? ఆల్రెడీ మీ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు ముందుకు వస్తోంది, 175 స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది? అంటే పార్టీ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు పార్టీలుగా గెలుచుకుంటూ వచ్చారు తప్ప ప్రజల్ని ఎప్పుడు గెలిపించలేదు. వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీ విధి విధానాల మీద పోరాడారు తప్ప, పార్టీ విధి విధానాలు మాట్లాడారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క విధి విధానాలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజాభీష్టం మేరకు పరిపాలన సాగించడంలో ఇప్పుడున్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఫెయిల్ అయినాయండి. సో మా అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ని గెలిపించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీని పెట్టడం జరిగిందండి. మరొకవైపు అంటే ఇక్కడ మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు? మీరు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని ద్రోహం చేసిన రెండు పక్షాలు ఇప్పుడు టీడీపీ బీజేపీ, టీడీపీ జనసేన, రేపు మాపకు మీరు కలుస్తుందని చెప్పిన బీజేపీ ఒక ప్రత్యర్థి అయితే, రెండో ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ. వీళ్ళు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు మనం చూస్తుంటే టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళి వచ్చి ఒక 5 సంవత్సరాలు పరిపాలించి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని నోచుకోకుండా ఒక 5 సంవత్సరాలు మోసం చేశారు. తర్వాత నేను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి డెవలప్ చేస్తానని వచ్చిన వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పరంగా ఆమడ దూరంలో ఉంచి బీమారు స్టేట్గా మార్చేసింది ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ. సో మా దృష్టిలో జై భారత్ నేషనల్ పార్టీ, మా పార్టీ సెంట్రిక్గా ఏర్పడిన ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి రెండు పక్షాలు ప్రధాన ప్రత్యర్థులే. మాకు అంటే మీరు మొట్టమొదటిగా శత్రువుని ఏ విధంగా మీరు చూస్తారంటే వైఎస్ఆర్సీపీనా జనసేన టీడీపీ కూటమి ఇద్దరు అండి, రెండు 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు, ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తున్నారు ఇప్పుడు. సో ఇద్దరు ఈక్వల్లీ అపోనెంట్స్ టు అస్. చంద్రబాబు గత 5 ఏళ్ల పాలన మీరు ఏ విధంగా చూస్తారు, మరోవైపు జగన్ ప్రస్తుత పాలన మీరు ఏ విధంగా చూస్తారు? అంటే జగన్ చంద్రబాబు గారి పరిపాలన 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే హీజ్ ఏ కంప్లీట్లీ యూటర్న్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఒకసారి ప్రత్యేక హోదా కావాలన్నారు, ఇంకోసారి ప్యాకేజ్ సరిపోతుంది అన్నారు, తర్వాత ప్రత్యేక హోదా అన్నారు, తర్వాత పోలవరం పూర్తి చేస్తానన్నారు, పోర్తవరం పూర్తి చేయలేదు, రాజధానిలో అన్ని తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3 ముక్కల రాజధాని అనే ఒక ఆట ఆడేదానికి ఆస్కారం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. తాత్కాలిక బిల్డింగ్లు కట్టి రైల్వే జోన్ సాధించలేకపోయారు, కడప స్టీల్ ప్లాంట్ని సాధించలేకపోయారు, తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు ఏవి సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మిత్రపక్షంగా ఉండి ఫెయిల్ అయిపోయారు 5 సంవత్సరాలు. సో ఇప్పుడు తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ బీజేపీ ఒక సీక్రెట్ మిత్రపక్షంగా ఉంటూ పార్లమెంట్లో బీజేపీ పాస్ చేసే ప్రతి బిల్లుకు మద్దతు పలుకుతూ, వాళ్ళు కూడా అంతే, పోలవరం ప్రాజెక్ట్ కానీ, రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, విభజన చట్టాలు పొందుపరిచిన అంశాలు కానివ్వండి, తర్వాత రాజధాని విషయంలో కానీ, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా మిగిలిపోయాడు. ఒకతను యూటర్న్ చీఫ్ మినిస్టర్గా, ఇంకొకతను ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గానే చూస్తానండి. మీరు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు, అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ పెట్టడం గల కారణం ఏమిటి, అంటే ఆయన విధి విధానాలు నచ్చకపోతే? ఒకటి బయటకు వచ్చేదానికి కారణము, ఈ మా అధ్యక్షుల వారికి చాలా కమిట్మెంట్ ఉందండి సమాజం పట్ల, పాలిటిక్స్ పట్ల హీజ్ ఎ వెరీ కమిటెడ్ పర్సన్. సో ఆ కమిట్మెంట్తో పనిచేయాలనుకున్న వ్యక్తికి ఆ పని, అక్కడ పనిచేసేదానికి పని దొరకలేదు జనసేన పార్టీలో. సో ఒక నాయకుడికి నిత్యం ప్రజల కోసం ప్రజలతో ఏదో పని చేయాలి. సో అక్కడ పనిచేసే అవకాశమే లేనప్పుడు ఖాళీ కూర్చొని ఏం చేయలేరు కదా. బయటకు వచ్చారు మా అధ్యక్షుల వారు, ఫౌండేషన్ పనులు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ ఫౌండేషన్ పనులు చూసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రజల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చేది, సార్ మీరు రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది, పార్టీ పెడితే బాగుంటుంది అని ఒక ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు జై భారత్ నేషనల్ పార్టీ మా అధ్యక్షుల వారు పెట్టారు. అందుకని మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే జై భారత్ నేషనల్ పార్టీ అనే పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, మేము పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల అభ్యర్థన మేరకు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. సో అందుకనే మేము ఎప్పుడు ప్రజాభీష్టం మేరకే ప్రజల్ని గెలిపించేదానికే పనిచేస్తాం. ఆల్రెడీ జనసేన పార్టీ అనేది కులముద్ర పడినటువంటి పార్టీ, అది ఆల్రెడీ కాపుల పార్టీగా ముద్రపడి ఉంది, దాన్ని చెరుపుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే ఆ తర్వాత విషయం. ఆల్రెడీ అదే పార్టీ నుంచి వచ్చినటువంటి మీ నాయకులు, మీ అధినాయకులు జేడీ లక్ష్మీనారాయణ కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు,
ఆ పార్టీ కూడా ఈ ముద్ర పడి ఉంది అనే భావన మీలో కలగదు. మా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత జనరల్ సెక్రటరీ గారిని చూడండి, ఒక బీసీ సామాజిక వర్గం ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ, ఫస్ట్ స్పోక్స్ పర్సన్ చూడండి. మేము నేను కానీ నాతో పాటు అపాయింట్ అయిన ఏకంబర్రావు గారు ఇద్దరు కూడా జేడీ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులం కాదు. తర్వాత మా పార్టీలో కోఆర్డినేటర్స్ కానీ తర్వాత సెక్రటరీస్ కానీ జనరల్ సెక్రటరీ అన్ని చూడండి, ఒక వర్గం వరకు కొమ్ము కాసే పరిస్థితి లేదండి. అన్ని వర్గాల వారు మాకు సమానమే. మా అధ్యక్షుల వారు టైం అండ్ టైం చెప్తా ఉంటారు, మతం పూజ గదిలో ఆగిపోవాలా, కులం ఇంటి గడప దగ్గర ఆగిపోవాలా, ఒకసారి మనం ఇంటి గడప బయటకు వచ్చిన తర్వాత. సో మనం సమాజంలో ఉండాలి. సమాజం అంటే రకరకాల సామాజిక వర్గాల సమూహం అది. సో ఒక కులంతో రాజకీయం చేయాలనుకుంటే ఆ పార్టీ ఎప్పుడు మనం కూడా సాధించదండి, కష్టం. యా, మీరు ఖచ్చితంగా 170 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం, అది కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి. అందులో ఏ పార్టీలు ఉన్నాయి అంటే, ఒకటి ప్రధానంగా అందులో జయ భారత్ నేషనల్ పార్టీ ఉన్నారు, మా అధ్యక్షులు వారు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి కన్వీనర్గా ఉన్నారు. లిబరల్ కాంగ్రెస్ ఉంది, తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉంది, తర్వాత జాతీయ సమాజ పార్టీ ఉంది. ఇలా ఒక 8 పార్టీలు ఉన్నాయండి. ఈ రోజే విజయవాడలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వచ్చేసి దగ్గరగా ఒక 11 కుల సంఘాలు వచ్చి మద్దతు పలికాయి మా కూటమికి. సో ఈ 8 పార్టీలు ప్లస్ ప్రజా సంఘాలు ఏవైతే ఇప్పుడు వరకు ఉన్న ఈ 2 పార్టీల పరిపాలన చేసి విసుగు చెందిన ప్రజా సంఘాలన్నీ మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి మద్దతు తెలుపుతున్నాయి. సో ఈ ఫ్రంట్కి ఈ 8 పార్టీలు ప్లస్ ప్రజా సంఘాలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యొక్క బాగు కోరుకుంటారో అందరం కలిసి కలెక్టివ్ ఫోర్స్గా ఏర్పడి ముందుకెళ్ళబోతున్నాం. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం పడి ఉన్నటువంటి పార్టీలకి ఈరోజు మనుగడ లేదు, రాజకీయ మనుగడ లేదు. అటువంటిది పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రౌండ్ లెవెల్లో మీరు ఉందని మీరు భావిస్తున్నారా? అవును, మా పార్టీ చూసుకుంటే పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు దశల వారీగా అన్ని నియామకాలు జరుగుతున్నాయి. వివిధ లెవెల్లో క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము. అది అవుతుంది కాబట్టే కదా ఈరోజు ఒక ఫ్రంట్ ఏర్పడి ఫ్రంట్కి కన్వీనర్గా మా అధ్యక్షుల వారు ఏర్పడింది. మా పార్టీకి సంస్థాగతంగా బలం లేదు, మా పార్టీ ప్రాపర్ వేలు వెళ్ళట్లేదు అనుకుంటే కన్వీనర్గా మా అధ్యక్షుల వారు ఉండేవారు కాదు, ఆ కూటమిలోకి మా అధ్యక్ష మా పార్టీని పిలిచేవారు కాదు కదా. జనసేన పార్టీ నుంచి వచ్చి చాలా చాలా రోజులైంది, చాలా ఏళ్ళు అయినట్టుకుంది ఐ థింక్ జేడీ లక్ష్మీనారాయణ గారు. కరెక్ట్గా ఎలక్షన్స్ దగ్గర చేసే డిసెంబర్లో ఈ పార్టీ ఫామ్ చేయడం గల కారణం ఏంటి? అంటే మీ పార్టీ పెట్టడం వెనుక ఎవరన్నా వ్యూహం ఉందా? ఎవరి వ్యూహం లేదు, ప్రజల వ్యూహం ఉంది. చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు ప్రజల నుంచి అభ్యర్థి అంటే బయట మీ విపక్షాలు కావచ్చు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మేమంటే గిట్నోళ్ళు ఏమన్నా చెప్తారండి, మేమంటే గిట్నోళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళు ఏదైనా ప్రతిదానికి మేము సమాధానం చెప్పుకుంటే వెళ్తే మా పని మేము చేసుకోలేము కదా. సో మేమేంటో మా క్లారిటీ ఉంది, మేము పార్టీ ఎందుకు పెట్టామో మా క్లారిటీ ఉంది. సో వేరే వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతుంటే ప్రతిదానికి స్పందించుకుంటూ పోవడం మా పార్టీ యొక్క ఉద్దేశం కాదు కదా. వాళ్ళు వేసే క్వశ్చన్స్కి స్పందించే దానికి పెట్టలేము మేము పార్టీ. మేము ప్రజలకి ఏదో బాగు చేయాలి. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలుగా విడిపోయిన తర్వాత అభివృద్ధి పరంగా, పారిశ్రామికంగా, తర్వాత రాష్ట్రానికి రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో, రైల్వే, అన్ని రకాలుగా ఆల్ ఫ్రంట్స్లో ఆంధ్రప్రదేశ్ని వెనకబాటుతనానికి గురి చేశారు టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీ. సో దీంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ డెవలప్మెంటల్ డెవలప్మెంట్ ట్రాక్ మీదకి ఎక్కించాలి అంటే అది జయ భారత్ నేషనల్ పార్టీ లాంటి ఇంటిగ్రిటీ పార్టీ, లేకపోతే మా మిత్రపక్షంగా ఉన్న లిబరల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మా కుటుంబంలో ఉన్న పార్టీ, లైక్ మైండెడ్ పీపుల్, సమాజం పట్ల అంకితభావం ఉన్న పీపుల్ అందరూ కలిసి కలెక్టివ్గా వెళ్తే సాధ్యమవుతుందని భావించి మేము ముందుకెళ్తున్నాం. మీలాంటి భావాలతోనే లోక్సత్తా ఏర్పడింది గతంలో. ఆల్రెడీ ఆ పార్టీ అధ్యక్షులు కొగట్పల్లి వేదికగా గెలవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీ పరిణామాలు, ఆయన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఉండకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది జయ భారత్ అంటే? ఒకటండి, మీరు జేపీ గారి ఉదంతం తీసుకొచ్చారు లోక్సత్తా, మేము జేపీ గారిని కలిసాము, ఆయన మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు కలిసిన తర్వాత. ఇది లాంగ్ రన్ బ్యాటిల్గా ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకెళ్ళండి, ఈ మధ్యలో చాలా అవరోధాలు వస్తాయి, దేనికి అధైర్యపడుతుందని ఆయన మాకు ధైర్యాన్ని ఇచ్చారు. నమ్మకం ఇక్కడ లోక్సత్తా ఫెయిల్ అయింది, అదే భావాలతో వచ్చి ఢిల్లీలో వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పర్యాయాలు గెలిచింది, పంజాబ్లో గెలిచింది. ఈరోజు ఆ పార్టీ ఒక ప్రాంతీయ యూనియన్ టెరిటరీలో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అయింది. మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మరొకవైపు అండి, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి ప్రధానంగా? అవి జనాలకి చేర్చే విధంగా ఏ విధంగా మీరు ముందుకు? అంటే ఒకటండి, మా మేనిఫెస్టో ఏంటంటే మా పార్టీ అధ్యక్షులు రైట్ ఫ్రమ్ మా అధ్యక్షుల వారి నుంచి కింద వరకు ఉన్న కార్యకర్తలందరూ మా మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళి మా మేనిఫెస్టో మీద ఒక విస్తృతమైన అవగాహన కల్పించే కార్యక్రమాలు. ఏంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఒకటి, మా మేనిఫెస్టోలో చూసుకుంటే అండి, ప్రతి నియోజకవర్గానికి ఒక వివక్ష లేకుండా డెవలప్మెంటల్ నిధి కింద సంవత్సరానికి 100 కోట్లు 5
5 సంవత్సరాలకి 500 కోట్లు ఒక నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి అభివృద్ధి ఫండ్స్ గా ఇవ్వబోతున్నాము. అట్ ద సేమ్ టైం నియోజకవర్గానికి 500 కోట్లు 5 సంవత్సరాలకి 500 కోట్లు అవుతుంది. అలానే గ్రామ పంచాయతీకి డెవలప్మెంటల్ గ్రాంట్ కింద సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తాము. 5 సంవత్సరాలకు వచ్చేసి గ్రామ పంచాయతీకి 5 కోట్లు ఇస్తున్నాము అండి. వ్యవసాయానికి వస్తే వ్యవసాయం చేయుతు కింద దగ్గర 21,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఏదన్నా వ్యవసాయ రంగానికి సంబంధించిన పంట నష్టం ఏదన్నా జరిగితే కలామిటీస్ వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి విత్ ఇన్ 15 డేస్ లో రైతు అకౌంట్కి 15,000 రూపీస్ ఇవ్వబోతున్నామండి. ఇప్పుడు వ్యవసాయానికి వచ్చేసి రైతు కూలీల యొక్క కాస్ట్ పెరుగుతూ ఉంది. సో ఆ కాస్ట్ని కొంచెం కంపెన్సేట్ చేసే విధంగా 5,000 రూపాయలు ఒక దాని రిలీఫ్ ఫండ్ కింద ప్రతి రైతుకి ఇవ్వబోతున్నామండి, 5 ఎకరాల కంటే కింద ఉన్న రైతులు. అలానే వైద్య రంగం పరంగా చూసుకుంటే మనము నియోజకవర్గానికి ఒక నిమ్ స్టాండర్డ్ హాస్పిటల్, తర్వాత జిల్లా స్థాయికి వచ్చేసరికి ఒక ఎయిమ్ స్టాండర్డ్ హాస్పిటల్ కట్టబోతున్నాము. నిరుద్యోగం అంశానికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ జనవరి 26th వచ్చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. ఆగస్టు 15th నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనే మేనిఫెస్టోలో పొందుపరిచాము. అలానే అక్టోబర్ 30th వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి రోజు జయంతి రోజున పోలీస్ అండ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అనుకున్నాము. ఒక మున్సిపాలిటీకి వచ్చేసి 50 ఎకరాలు డంపింగ్ యార్డ్ క్రియేట్ చేయాలనుకున్నాము. ఎన్ఆర్ఐస్ ఎవరన్నా మ్యాచింగ్ గ్రాంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు వస్తే వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఒక 50,000 50 లాక్స్ ఇచ్చేసి ఎన్ఆర్ఐస్ చేయబోయే డెవలప్మెంట్స్కి మేము సపోర్ట్గా నిలవాలనుకుంటున్నాము. అలానే ఎన్ఆర్ఐ సంరక్షణ కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు మనకు విలేజ్ లెవెల్లో ఏదన్నా కమ్యూనిటీ హాల్స్ అలాంటివి కట్టుకునే దానికి గ్రామ పంచాయతీ ముందుకు రాగలిగితే మ్యాచింగ్ గ్రాంట్ కింద మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయబోతున్నాము. ఇలా అన్ని డెవలప్మెంటల్ ఓరియంటేషన్లో ఉన్నాయి తప్ప ఫ్రీబీస్ లేవు. ఫ్రీబీస్ వచ్చేసరికి అవసరమైన వాళ్ళకి ఫ్రీబీస్ ఇవ్వాలనేది మా పార్టీ సిద్ధాంతము. విచ్చలవిడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కమ్మవాళ్ళు ఇస్తుంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తారని చంద్రబాబు గారు చెప్తున్నారు. అలా విచ్చలవిడి ఫ్రీబీ ఉండదు. నిన్న బీసీ డిక్లరేషన్లో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏమో పెన్షన్ ఇస్తారని చెప్తున్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారు సరే, బీసీల డిఎన్ఏలో టీడీపీ ఉందన్నారు. బీసీల డిఎన్ఏలో టీడీపీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మీరు గౌరవ అధ్యక్షులుగా పక్కనుండి నడిపించవచ్చు కదా. ఈ కపట ప్రేమ మా దగ్గర ఉండదండి. కులాల కార్పొరేషన్లు ఉండవు. మాకు యూత్ కార్పొరేషన్ ఉంటుంది. యూత్ కార్పొరేషన్ లో ఒక ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైనా కుల సంఘాలు మద్దతు పలికాయి తప్ప కుల సంఘాలతో మేము రాజకీయాలు మేము కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మేనిఫెస్టోలు ఎక్కడ పొందుపరచలేదు. మా ఈవెన్ మా ఫ్రంట్ కూడా ఆ రకంగా ఎక్కడ ఆలోచించలేదు. ఈ కులాలన్నీ ఎవరండి? ఈ కుల సంఘాలందరూ ఎవరు? ఇప్పుడు కుల సంఘాలందరూ ఎవరు? ఇప్పుడున్న సిస్టమ్తో విసిగి వేసారినోళ్ళు కదా వీళ్ళందరూ. కనీసం ఈ ఫ్రంట్ తేలితే ఏదైనా మేలు జరుగుతుందని మమ్మల్ని ఆశ్రయించారు. వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మా దాకా వచ్చారు. వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తే ఎవరి మద్దతు తీసుకుంటాం? అందులో ఆ కులం ఈ కులం అని ఏమి ఉండదు. ఒక కులం కాదు కదా, 11 కులాలు. ఆ 11 కుల సంఘాల పెద్దలు బీజేపీనో టీడీపీకో వైసీపీకో జనసేనకు ఆశ్రయించలా మా దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? మా ఇంటిగ్రిటీ లెవెల్స్ చూసి వచ్చారు వాళ్ళు మా దగ్గర. ఈ పూర్వాశ్రమంలో జనసేన అధ్యక్షులు వారు ఆల్రెడీ డబ్బుల విషయంలో అసలు ఎక్కడ కూడా అంటే ఆయన చాలా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు డబ్బులు తీయండి అనే మాట చెప్తున్నాడు ఆయన. అంటే ఒకటండి, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అనేది 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాట. అది మేబీ అడ్వర్సిటీ ఇప్పుడు ఆయన దాకా వచ్చింది, ట్రూ క్యారెక్టర్ బయటపడింది. ఇది ట్రూ క్యారెక్టర్ ఇది. అంతే కదా, మీరేమో జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఓటుకు డబ్బు పంచద్దు మద్యం పంచద్దు అని చెప్పి ఒక ఎలక్షన్ చేసి ఒక ఎలక్షన్ లో మీరు రెండు దగ్గరలో ఓడిపోయి మీ పార్టీకి ఒకగాను ఒక సీట్ వస్తే మీరు డబ్బు పంచండి, డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొంటారా లేదా నేను చెప్పను, అది మీకే వదిలేస్తున్నాననే స్థాయికి దిగజారారు అంటే మీ క్యారెక్టర్ తెలియవరుస్తుంది కదా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పింది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ట్రూ క్యారెక్టర్ బయటపడ్డది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే, ఇప్పుడు జీరో పాలిటిక్స్ మీరు చేస్తున్నారా? ఎప్పటికీ చేస్తాం. గెలుపు వచ్చేంత వరకు మాది జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఒక ఎలక్షన్ కి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఓటమి చెందిన తర్వాత మేము మళ్ళీ డబ్బు పంచండి, డబ్బు పెట్టాల్సిందనే మాట మా దగ్గర నుంచి రాదు. ఎప్పటికీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉంటది. ఎప్పటికీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండానే పాలిటిక్స్ చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. మీ భావాలను వచ్చి మీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు సాక్షాత్తు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఎన్నికల ఖర్చు సుమారుగా 40 నుంచి 45 లక్షలు ఎంతో. సో ఆ ప్రిమైసెస్ లోనే ఉంటుంది, ఆ లిమిట్ లోనే ఉంటుంది అండి. మాకు మేము మందు పంచము, డబ్బు పంచము,
సో ఖర్చే ఉంటుంది. మహా అయితే బ్యానర్లు ఫ్లెక్సీలు ఉంటాయి, తర్వాత వచ్చే కరపత్రాలు ఉంటాయి, వచ్చిన వాళ్ళకి భోజనాలు ఉంటాయి, ఫ్యూయల్ కాస్ట్ ఉంటుంది. అది 40 లక్షలు సరిపోతుంది చూడండి. జీరో పాలిటిక్స్ తోటి మరి గెలవడం కష్టమేమో నీటి రాజకీయాలు. ఇప్పుడు మనకు మన డెమోక్రటిక్ సెటప్ లో జీరో బడ్జెట్ తోనే కదా అసలు ఎలక్షన్ జరగాల్సింది. డబ్బుతో మద్యంతో డబ్బు మద్యం కుల మతాల ప్రభావంతో కాదు కదా ఎలక్షన్ జరగాల్సింది. ఎలక్షన్ జరగాల్సిన విధమే ఇది కదా. దాన్ని మీరు ప్రలోభాలకు గురి చేసి రకరకాల తాయిలాలు రకరకాల దాన్ని ఏమంటారు మానిపులేషన్ మానిపులేటివ్ మెథడ్స్ ఎలక్షన్ చేసేదానికి కంకణం కట్టుకుని ఈ పార్టీలు కదా. ఇప్పుడు ఎలక్షన్ రంగాన్ని ఒక డబ్బు మయం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న ఆశయాలు ఎలా సాధిస్తారు? అసలు ఎలక్షన్ జరగాల్సిన విధానానికి భిన్నమైన ఎలక్షన్ విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి సంఘ రాజకీయాలని రూపుమాపు చేశాడు, ఒక తనందరూ ఒక కుటుంబ రాజకీయాలను పెంచి పోషించే క్రమాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ టీడీపీని చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత కొత్త నాయకులు ఒకళ్ళు చూపించండి రాజకీయ నేపథ్యం లేకుండా ఉన్న వాళ్ళని. ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోతే ఇంకొకళ్ళు ఆ కుటుంబం నుంచే వస్తారు తప్ప. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక రాజమండ్రి సిటీ సీట్ తీసుకోండి, ఆదిరెడ్డి భవానీ గారు ఇచ్చారు. భవానీ గారు ఎవరు ఇంతకుముందు కిరణ్ నాయుడు గారు కూతురు, లేకపోతే లేదు ఆవిడ నేపథ్యం చూడండి. ఎర్ర నాయుడు గారు కూతురు, రామ్మోహన్ నాయుడు గారికి అక్క, అచ్చెన్ నాయుడు గారికి మళ్ళీ కూతురు అవుతారు. ఆవిడకి సీటు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు ఆ సీటు? వేరే వాళ్ళకి ఇవ్వాలా? ఆ పార్టీ జెండా 30-40 సంవత్సరాలుగా మోస్తున్న వాళ్ళకి ఇవ్వాలా? మళ్ళీ ఆవిడ హస్బెండ్ కే ఇచ్చారు సీట్? ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాలు, రాజకీయం అంటే ఒక కుటుంబము, ఈ ప్రాంతం అంటే రాజకీయం మొత్తం, రాజకీయ గుత్తాధిపత్యం మొత్తం ఈ కుటుంబం చేతుల్లోనే ఉండాలి. 30 సంవత్సరాలు కానివ్వండి, 40 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు కానివ్వండి, అలా రాజకీయంగా నాయకత్వాన్ని రాష్ట్రంలో చంపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు అంటే కొన్ని కుటుంబాలు, డబ్బున్నోడు పలుకుబడి ఉన్నాడు, రౌడీయుజం చేసేవాడు, గుండాయుజం చేసేవాడు, లేకపోతే అక్రమ మద్య వ్యాపారం చేసేవాడు, లేకపోతే అక్రమ ఇసుక వ్యాపారం చేసేవాడు, తర్వాత ఎర్రచందనం స్మగ్లర్స్, ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు తప్ప వీళ్ళు సమాజం పట్ల అంకిత భావం ఉండి సమాజాన్ని ప్రేమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా గొంతుకులు వినిపించే వాళ్ళని వీళ్ళు అసలు సీట్లు కేటాయించే పరిస్థితి ఉందా వీళ్ళ దగ్గర? అసలు ప్రజా గొంతుకులు అసలు వీళ్ళ పార్టీలో వినిపిస్తుందా? వీళ్ళ గొంతే పార్టీ గొంతు ప్రజల గొంతుగా మారిపోయింది తప్ప ప్రజా గొంతుకులు అసలు ఈ పార్టీలో వినిపించే ఆస్కారం ఉందా? అందుకనే మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లో ప్రజా గొంతుకులు పార్లమెంట్లో తర్వాత అసెంబ్లీలో వినిపించాలని ఒక నినాదం తీసుకున్నాం మేము. ద సేమ్ టైం మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఇంకో అంశాన్ని కూడా తీసుకుంది, రేపు రాబోయే ఎన్నికల్లో విజిలెన్స్ టీమ్ ని మా యునైటెడ్ ఏపీ ఫ్రంట్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున విజిలెన్స్ టీమ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడైతే ఈ ప్రలోభాలతో రాజకీయాలు చేస్తారో అవన్నీ అక్కడికక్కడికే వీడియోలు తీసి ఈసీకి అప్పటికప్పుడే ఫార్వర్డ్ చేసి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుపోయే చర్యలు కూడా చేపట్టాలి. జరుగుతుంది జరుగుతుంది ఈ రోజు కార్యాచరణ. విజిలెన్స్ టీమ్స్ వస్తాయి, వీళ్ళ ఆటలు సాగని ప్రతి నియోజకవర్గానికి ఒక టీం ఉంటది. వీళ్ళు ఎక్కడ డబ్బు పంచినా, ఎక్కడ మద్యం పంచినా, ఎక్కడ ఏ రకమైన ప్రలోభాలకు గురి చేసినా స్పాట్ లో మా టీం ఉంటది, ఖచ్చితంగా వీడియో క్యాప్చర్ చేస్తుంది. పార్టీ వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వాళ్ళు ఈ వీడియో క్యాప్చర్ చేసి ఈసీకి తీసుకెళ్లిన విధానమే మళ్ళీ మీరు చెప్తున్నారు, దానికి విజిలెన్స్ పేరు పెట్టారు. మా దగ్గర ప్రాపర్ సాలిడ్ ఒక హానెస్ట్ టీం ఉంటుందండి, వాళ్ళకి లెక్క డబ్బులు కమ్ముడుపోయే టీమ్స్ ఉండవు. దాని ఎలా మీరు ప్రామాణికం అంటే ఎలా ఎంచుతారు? ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు మా అధ్యక్షుల వారు స్క్రూటినీ చేస్తారు అండి, మా ఫ్రంట్ కూర్చొని స్క్రూటినీ చేస్తారు. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, ఏంటి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారా లేకపోతే అది ఎవరన్నా రావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరన్నా రావచ్చు అందులో. సో దానికి ఒక స్క్రూటినీ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం టీమ్ ఫామ్ అవుతుంది. మరొకటి విషయం, చిరంజీవి నాయక్ గారు ఆల్రెడీ అభివృద్ధి వికేంద్రీకరణకి జై భారత్ కట్టుబడి ఉందా, అభివృద్ధి కేంద్రీకరణకు కట్టుబడి ఉందా? అంటే అభివృద్ధి వికేంద్రీకరణకు జై భారత్ నేషనల్ పార్టీ ముమ్మటికి కట్టుబడి ఉంది. మా అధ్యక్షులు వారు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 175 అభివృద్ధి కేంద్రాలుగా మార్చబడి. అంటే జగన్ మూడు ముక్కలాట కాకుండా మీరు 175 175 అభివృద్ధి కేంద్రాలు. ఆయన మూడు రాజధానులు అన్నాడు, అది మూడు ముక్కలాట వేరు. ఆయన మూడు ముక్కలాట కాదు, కంప్లీట్లీ ఒక యూనో ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఇప్పటికే ఆయన మూడు రాజధానులు అంటూ ఆయన కొంచెం ఫెయిల్ అయ్యారు. మీరు 175 అభివృద్ధి కేంద్రాలు అంటున్నాం, ఒక నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, ఇండస్ట్రియల్ అభివృద్ధి కేంద్రంగా మారుస్తాము అంతే తప్ప రాజధాని ఒకటే ఉంటుంది. మీ పరిపాలన ప్రాంతం ఎక్కడ ఉంటుంది మరి? అమరావతి. సో మీరు ఫైనల్ గా రాజధాని అమరావతి, రాజధాని అమరావతి. మీరు అన్నది అభివృద్ధి కేంద్రాలు, మూడు అభివృద్ధి కేంద్రాలు అంటే మూడు కాదు, 175 అభివృద్ధి కేంద్రాలు ఉంటాయి మా పార్టీకి, 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలుగా ఉంటాయి. రాజధాని అనేది ఒకటే ఉంటుంది, అది అమరావతిగానే ఉంటుంది. రాజధాని అమరావతికి మీరు కట్టుబడి ఉన్నారు, ఖచ్చితంగా మూడు రాజధానులకి సమస్య లేదు. ఇప్పుడు జగన్ తీసుకున్నటువంటి పరిపాలన విధానాల్లో లోపాలు ఏంటి మీరు ప్రధానంగా గమనించినటువంటివి? అంటే ఏ రకంగా పరిపాలన, అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు స్పెసిఫిక్ గా ఒకటి అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఏం చెప్తుందంటే నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ స్కీములు కాదు స్కామ్లు అంటుంది. అంటే ఒకటండి, స్కాములా కాదా నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ఇప్పుడు
ఒక దాంట్లో జగన్ ప్రథమ లబ్ధిదారుడు అని చెప్పగలను ప్రతి స్కీమ్లో. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు తీసుకోండి, లేకపోతే అమ్మఒడి తీసుకోండి, లేకపోతే ఇంకొక స్కీమ్ తీసుకోండి, ఏదైనా స్కీమ్, యూ నేమ్ ఎనీ స్కీమ్ ఆఫ్ ద యూనో విచ్ ఇస్ ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఆ స్కీమ్ లాంచ్కి ఒక 4-5 రోజుల ముందు నుంచి సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో యాడ్ వస్తుంది. సో యాడ్కి రెవెన్యూ, ఆ యాడ్ రెవెన్యూ మొత్తం వీళ్ళకే వస్తుంది. సో ప్రథమ లబ్ధిదారుడు ఆయన బటన్లోకి, లబ్ధిదారుడికి వెళ్ళక ముందే ఈ సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి రెవెన్యూ వచ్చేస్తుంది, ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఫస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. ఎనీ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఫస్ట్ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు. అండ్ లబ్ధిదారులకు వెళ్ళే డబ్బు కంటే యాడ్ల రూపంలో వీళ్ళ పేపర్కి, వీళ్ళ టీవీకి వచ్చే డబ్బు ఎక్కువ. సో ఇన్ దట్ వే ఈయన డైరెక్ట్ గా ఈయన ఛానల్స్ ఇచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా ఉండే ఛానల్స్ ఇచ్చుకున్నారు, ఇద్దరు చేస్తుంది తప్పే, దీన్ని ఖండిస్తున్నాము, ఇలాంటి ప్రాసెస్ ఆగాలనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది, రాష్ట్ర ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించింది, మీ పేపర్లకి, మీ టీవీలకి, లేకపోతే మీకు మిమ్మల్ని మోసే టీవీలకి, పేపర్లకి యాడ్లు ఇచ్చి వాళ్ళని, కోటేశ్వరుని కుబేరులను చేసేదాన్ని కాదు కదా. మీరు ప్రజా జీవితాన్ని, ప్రజల జీవితాన్ని బాగు చేస్తారని కదా మీకు ఓట్లేస్తుంది. మీరు అది చేయకుండా మిమ్మల్ని మోసే పత్రికలకి, మిమ్మల్ని మోసే టీవీ ఛానళ్ళకి పెద్దోళ్ళని చేస్తే ఎలా? లేకపోతే మీ ఎలక్షన్ ఖర్చులు పెట్టిన కొంతమంది దళారులని పెద్దోళ్ళని చేస్తే ఎలా? ప్రజలు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుకి రాజధాని లేని పరిస్థితి కదా. కేంద్రం ఏమో అమరావతి రాజధాని కానీ వాళ్ళు టైం అండ్ టైం నోటిఫికేషన్ ఇస్తారు, ఇక్కడ ముఖ్యమంత్రి మూడు ముక్కలు ఆటాడతారు, ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసి ఉంటారు ఆయన వెళ్ళి. అరే నాయన, మేము ఒక్క రాజధాని అని మేము నోటిఫికేషన్ టైం అండ్ టైం గజెట్ ఆఫ్ ఇండియా నోటి రిలీజ్ చేస్తా ఉంది, మీరు మూడు ముక్కలు ఆటని ఆట ఎందుకు ఆడతారని మోడీ అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకు అడగట్లేదు ఆయన? వీళ్ళు చీకటి మిత్రులు కాబట్టి. అందరూ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న ఈ మూడు పార్టీలకి వెనకుండి సపోర్ట్ చేస్తుంది బీజేపీ సెంటర్ నుంచి. బీజేపీకి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ మూడు ముక్కలు ఆట సాగేది కాదు, రాజధాని ఈ రోజుకే ఫినిష్ అయ్యేది, పోలవరం ఈ రోజుకే ఫినిష్ అయ్యేది, రైల్వే జోన్ ఎప్పుడో వచ్చి ఉండేది. 2019 ఎలక్షన్ ముందుకు రైల్వే జోన్ డిక్లేర్ చేసి ఈ రోజుకే కార్యరూపం దాల్చలేదు, పోలవరంకి ఈ రోజుకి ఫినిష్ అవ్వలేదు. పోలవరంకి ఇవ్వాల్సిన డబ్బులు దగ్గరగా ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 55,000 కోట్లు ఉంటాయి, వీళ్ళు ఖర్చు పెట్టింది 14,000 కోట్లు, 15,000 కోట్లు దగ్గరగా. అది ఎప్పుడు పూర్తి అవ్వాలి? ఈ రకంగా మీరు చిన్న చిన్న అమౌంట్స్ ఇచ్చి రిలీజ్ చేసుకుంటే, సంవత్సరానికి 1,000 కోట్లు, 2,000 కోట్లు ఈ రిలీజ్ చేసుకుంటే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి కావాలి? ఈ తరానికి అవుతుంది అసలు? ఒక స్పీడీ మేనర్లో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలనే కనీస జ్ఞానం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉండాలి కదండి. సో మీరు ఇప్పుడు చెప్తున్న ప్రకారం బీజేపీని కూడా ఎండగడుతున్నారు. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే జై భారత్ పార్టీ ఎన్డీఏకి పూర్తి వ్యతిరేకం. ఎన్డీఏ కాదు, దేశానికి ద్రోహం చేస్తున్నా, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా, బీజేపీకి వ్యతిరేకం మేము. సో కేంద్రంలో ఏదన్నా సపోర్ట్ కావాల్సి వస్తే ఖచ్చితంగా జై భారత్ పార్టీ ఇండియా కూటమికి ముగ్గు చూపే అవకాశం ఉంది. ఒకటండి, కేంద్రంలో ఏదైనా మద్దతు కావాలంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విభజన చట్టం ఇంప్లిమెంటేషన్, రాజధాని, పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ఇవి ఎవరైతే ఇస్తామని ముందుకొస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది తప్ప మా బెయిల్ కాపాడుకోవాల్సిన అవసరం మాకు లేదు, జైలుకి వెళ్లకుండా మేము ప్రజ బయట ఉండేదానికి మాకు వచ్చిన పదవులు వాడుకోవాల్సిన అవసరం లేదు, మా మద్దతు ఎవరన్నా కోరితే ఫస్ట్ కండిషన్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లే ముందు పెడతాం తప్ప మా బెయిల్ రద్దు అవ్వకుండా ఉండాలనే కండిషన్ పెట్టాల్సిన అగత్యం మాకు లేదు. ఖచ్చితంగా బెయిలు బెయిల్ అంటున్నారు కాబట్టి మరొక విషయం మాట్లాడాలి. చెప్పండి, జగన్ సంబంధించి ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి, ప్రతి శుక్రవారం ఇక్కడికి రావడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. మరోవైపు చంద్రబాబు పైన ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సర్కారు ఆయన పైన కేసులు పెట్టడం, సెక్షన్ 17A ఆల్రెడీ సుప్రీంకోర్టులో మురుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చూడాలి ఇదంతా? బీజేపీ సైడ్ ట్రాక్ ఆడిస్తున్నటువంటి నాటకమా, అంటే వీళ్ళ యొక్క జుట్టుని పట్టుకుని ఆడిస్తున్నటువంటి డ్రామా అనేది? కరెక్టే కదా, వీళ్ళ చేతుల్లో నిజంగా వీళ్ళకు అవినీతి అక్రమార్జన మీద కేసులు లేకుండా ఉండి ఉంటే ఇంకోలా ఉందినేమో రాష్ట్రం, కానీ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే అవినీతి కేసులో ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశాము, నోటు ఓటుకు దొరికిన వ్యక్తినేమో రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉంచాము. మొన్న స్కిల్ డెవలప్మెంట్ అన్నాడు, దొంగలే గజ దొంగలు మేమేదో నిజాయితీ పరులని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి గర్జిస్తారేంటి వీళ్ళు? అసలు వీళ్ళేదో ఉద్యమకారులు అయినట్టు, వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళు? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులు కదా ఇద్దరు. వీళ్ళు గజ దొంగలయ్యండి ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళంత మంచి మనుషులే లేరు, వీళ్ళు పోతే ఆంధ్రప్రదేశ్కి ఇంకొక రాజకీయ నాయకుడు లేనన్నట్టుగా వీళ్ళు వీళ్లకు సంబంధించిన పేపర్లు టీవీలు ఒక ఢంకా బజాయిస్తాయి పొద్దు నుంచి సాయంత్రం వరకు. నిజాయితీ గుండా జేడీ లక్ష్మీనారాయణ గారిని చూపించారంటే అసలు టీవీలు పేపర్లు ఎక్కడన్నా అసలు లాస్ట్ మీద లాస్ట్ కారణంలో ఎవరు చూడని దగ్గర వేస్తారు, వేసిన ఫోటో ఉండదు. అంటే మీడియా
చూపిస్తేనేనా మీరు ప్రభావం చెప్తున్నా. మీడియా పని మీడియా చేయకుండా ఏదోలా సైడ్ ట్రాక్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ ని డీవియేట్ చేస్తా ఉంది. కానీ కానీ మీడియా సపోర్ట్ లేకపోయినా మా పనులు మేము చేసుకుంటే మేము ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం మేము. వీళ్ళు చూపించినా ఒకటి, చూపించకపోయినా ఒకటి. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే మీడియా ఫీల్డ్ ఎంటర్ అయినాయో ఆయా రాజకీయ పార్టీల నేతల్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మీడియా మోటో అది కాదు కానీ అదే చెప్తున్నా కదా, రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో ఆ వ్యవస్థ కొనారిల్లిపోయింది మీడియా ఫోర్త్ పిల్లర్. అవేవో అవి కొన్ని పార్టీలకు పార్లర్లుగా పనిచేస్తున్న సంస్థలుగా చెప్పాలి, కానీ ఫోర్త్ పిల్లర్ అనే పెద్ద మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మీడియాకి అయితే జర్నలిజం అనేది ఎప్పుడో చనిపోయిందండి. ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు మీడియా చచ్చిపోయింది. మరో విషయం, 170 స్థానాల్లో మీ పార్టీ అధినేత, మీ పార్టీ అధినేత ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మా అధ్యక్షుల వారు లాస్ట్ టైం విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు 2019లో. ఈసారి విశాఖ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారండి. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. అంతేగాని ఎంపీగా అయితే ఎంపీగా చేయట్లేదు, ఎమ్మెల్యేగానే చేస్తున్నారు. నోటి విందాను, ఆయన ఎంపీగా విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు, ఎమ్మెల్యేగానే పోటీ చేయబోతున్నారు. సో వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో మరొక విషయం అంటే మీది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడిన తర్వాత ఎక్కువ స్థానాలు మీరు తీసుకునే అవకాశం ఉంది. సో ఎంత మేర అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. అధ్యక్షులు అన్ని పార్టీల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకొని ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసిన తర్వాత మీడియాకి తెలుస్తుంది కదా. సో మిగతా పార్టీలు కూడా ఉన్నాయి మీ యొక్క కూటమిలో, వాటి యొక్క సంస్థాగత నిర్మాణం కూడా బాగుందని మీరు నమ్ముతున్నారా? ఉంటాయి కదా. ఇప్పుడు మనకేంటంటే సంస్థాగతంగా నిర్మాణం అంటే వేల కోట్ల డబ్బు, తర్వాత మీటింగ్లకి ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయితే ఏదైనా మీటింగ్ పెడితే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పెట్టుకుంది, లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్లతో మాట్లాడే ఆ బస్సులు పెట్టిస్తుంది, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ప్రమోషన్ లో విపరీతమైన డబ్బును పోసేసి డబ్బులతో నడిపిస్తున్నారు. అది బలం కాదు కదా. బలం అంటే ఏంటి? ప్రజల్లో నుంచి ఒక రకమైన సపోర్ట్ రావాలి. ఆ సపోర్ట్ మాకుంది, మాతో ఉన్న పార్టీలకు ఉంది. పవన్ కళ్యాణ్ అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఒకరు. సో పవన్ వైఖరిని ఏ విధంగా చూస్తారు? ఆనాడు 2014లో మద్దతు ఇచ్చారు, చంద్రబాబు గెలిచారు, ఆనాడు జనసేన పార్టీ మద్దతు ఇవ్వడంతో. సో దాని తర్వాత ఆయన తీసుకున్న విధి విధానాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కూడా ఆయన గలం విప్పారు. ఆయన చంద్రబాబుని సాక్షాత్తు తిట్టారు, ఇంకా ఆయన పని సాగనంపడమే. మళ్ళీ ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకునే విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అసలు? సో మెంటాలిటీ అవన్నీ కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి భిన్నంగా వెళ్తున్నారని అంతవరకు అయితే చెప్పగలను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఒకళ్ళు కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు టీడీపీ వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయి. ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలి, ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారు. ఆ వేలో వెళ్ళేదంటే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఓట్లు వేయలేదని ప్రజలను తిడుతున్నారు. ప్రజల్ని తిట్టే అర్హత మీకెక్కడ ఉంది అసలు? మీరు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ఎన్ని రోజులు మీరు పార్టీ కార్యాలయంలో కూర్చొని పార్టీ కమిటీలు వేసుకొని డెవలప్ చేశారు? అసలు మీరు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయరు, ప్రజల్లో ఉండరు. ప్రజలు ఓట్లు లేదని ప్రజల్ని తిట్టే అర్హత మీకెక్కడుంది? తిట్టకపోగా బహిరంగ వేదికలెక్కి మన దగ్గర కార్యవర్గం లేదంటారు. మీరే కదా డెవలప్ చేయాల్సింది. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల వివిధ విభాగాల్ని అన్ని రకాలుగా బలోపేతం చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే మీరు. మీరు ప్రజల్లో ఉండరు, పార్టీని బలోపేతం చేయండి. మళ్ళీ ప్రజల్ని తిడతారేంటి మీరు? అసలు ప్రజల్ని తప్పడతారేంటి? ఓటర్లను తప్పడతారేంటి? మీరు చక్కగుంటే కదా పార్టీ చక్కగుంటుంది. మీరే పార్టీ బలోపేతానికి పూనుకోరు, ప్రజలు ఎలా ముందుకొస్తారు? ప్రజలకి ఏమంత అవసరం పట్టింది? ఆల్రెడీ ఒకప్పుడు జనసేనలో ఉన్నటువంటి మీరు కొంతమంది వీర మహిళల పర్మిషన్స్ ఉంటేనే ఆయన అపాయింట్మెంట్ దక్కుతుంది అనేది చాలా మంది చెప్పారు. కార్యకర్తలకైతే డెఫినెట్ గా దూరంగా ఉంటాడు, పడిగాపులు కాయాలి బయటకు వచ్చినాడు. బయట అసలు ఏ రాజకీయ పార్టీ కూడా బయట సెక్యూరిటీ ఉంటుంది, నేమ్ ఎంటర్ చేయించుకొని ఫోన్ నెంబర్ రాయించుకొని అడ్రస్ ఎంటర్ చేసుకుని లోపల పంపించేస్తారు. అది యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీ ఫంక్షనింగ్ స్టైల్. అది ఇక్కడ ఏంటో బౌన్సర్లు ఉంటారు బయట ఎవ్వండి లోపలికి వచ్చేయడానికి, అది ఒక సినిమా షూటింగ్ సెట్ లా ఉంటది. బౌన్సర్లను పెట్టుకొని అవసరం పడదేమో కదా. ఆ విషయంలో నేను ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యేవాడిని. కార్యకర్తలకు వస్తే లోపలికి రానివ్వాలి కదా, మాట్లాడాలి కదా. అక్కడ మాట్లాడేదానికి కూడా ఎవరు ఉండరు. వచ్చి ఎవరైనా గ్రీవెన్స్ చెప్పుకోవాలన్నా పార్టీలో ఉండే నాయకులే అక్కడ అందుబాటులో ఉండరు కదా. ఇంకా అపాయింట్మెంట్ అంటే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది, ప్రైమ్ మినిస్టర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. మరొకవైపు ఆల్రెడీ షర్మిల వైఎస్ఆర్సిపి తన అన్నగారి మీద కూడా పోరాటం చేస్తోంది, అది జగన్కి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ ఏమన్నా కలిసి వస్తే ఆవిడ కాంగ్రెస్తో మీ భావజాలం పంచుకుంటే కానీ మీరు పనిచేసే అవకాశం ఉందా?
అది మా అధ్యక్షులు వారు డిసైడ్ చేస్తారు. మరోవైపు కమ్యూనిస్టులు కూడా మొన్ననే మాట్లాడాను, మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి, షర్మిలతో మాట్లాడుతున్నాం మేము అని అని అంటున్నారు ఆల్రెడీ ఏపీపీసీసీ చీఫ్. సో మా దాకా మా పార్టీ దాకా అయితే కాంగ్రెస్ కానీ లెఫ్ట్ కానీ రాలేదు. లెఫ్ట్ మేము కలిసి కొన్ని ఉద్యమ కొన్ని పోరాటాలు చేసాం కానీ పొత్తు మీ భావజాలం ఒకటే కదా. సో ఈ క్రమంలో ఈ ఫైట్ లో ఈ యుద్ధంలో ఈ బ్యాటిల్ ఆ సైడ్ నుంచి కూడా ప్రపోజల్ ఉండాలి కదా, కాంగ్రెస్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ప్రపోజల్ ఉండాలి కదా. సో ప్రపోజల్ ఆ సైడ్ నుంచి ఉంటే వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పగలిగితే, సో మాకు మా పార్టీకి మా అధ్యక్షుల వారికి మా కూటమికి ఏమంటారు అనుగుణంగా ఉంటే, ఈ భావాలకు అనుగుణంగా వాళ్ళ భావాలు కూడా ఉంటే కలిసి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే, సో దీని ఎఫెక్ట్ ఎంతవరకు పడే అవకాశం ఉందండి? షర్మిల ఆల్రెడీ తన అన్నగారి మీద ఫైట్ చేసే విధానాన్ని చూసి నిజాలు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ అన్నయ్య గారు, సో ఆ నిజాలు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా. కాకపోతే చాలా లేట్గా రిలైజ్ అయింది వాళ్ళన్నీ ఎలర్ట్ అనేది, కొంచెం అర్లీగా రిలైజ్ అయ్యి ఆ పార్టీకి సపోర్ట్ చేయకుండా వాళ్ళన్న జైల్లో ఉన్నప్పుడే పాదయాత్ర చేయకుండా ఉంటే ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్ వైసీపీ అనే ఒక దరిద్రం ఉండేది కాదేమో అసలు. వాడు అప్పుడే రిలైజ్ అవ్వాల్సింది వాళ్ళన్న ఎలాంటి వాడు అనేసి. లేట్గా రిలైజ్ అయింది, సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత రిలైజ్ అయితే ఉపయోగం ఏముంది? అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్కి జరిగింది. ఆవిడికి స్వతహాగా కొంత జరిగింది ఆస్తి పంపకాల విషయంలో, ఏదైనా పర్సనల్గా కుటుంబం ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి తీరని డ్యామేజ్ జరిగింది కదా. గత మా 5 సంవత్సరాలుగా పరిపాలన విషయంలో కంప్లీట్ పాలసీ పారాలసిస్ డోల్డ్రమ్ జోన్ లోకి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా వినుకొండ వాసిగా మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రశ్న, ఐ మీన్ ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసిగా ఇది లేదండి, ఉమ్మడి గుంటూరు జిల్లా యాక్చువల్గా మీద గురజాల కాన్స్టిట్యూన్సీ వాట్ ఎవర్ ఏదైనా ఉంది, జగన్ తీసుకున్న నిర్ణయాలతో మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? లేదండి, అభివృద్ధి చెందలేదు. ఎద్దో పాటు స్కీమ్స్ ఏవో రన్ అవుతున్నాయి కానీ అవి కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ తప్ప, నేమ్స్ మార్చి షో చేస్తున్నాడు తప్ప మా ప్రాంతానికి పర్టికులర్గా జరిగింది అయితే ఏం లేదు. మా ప్రాంతానికి జరగాల్సి వస్తే పల్నాడు ప్రాంతానికి ఒక జీవన నాడిగా చెప్పబోయే ప్రాజెక్ట్ ఒకటి ఉండింది, బరికపొడిశాల అనేసి. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంటే బాగుండేది వ్యవసాయం పరంగా, తర్వాత తాగునీరు సమస్య అడ్రస్ చేయడానికి. పర్టికులర్లీ వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి అని ఒక మండలం ఉంటుందండి, ఇంకా సమ్మర్ కంప్లీట్గా ఆన్సెట్ కంప్లీట్గా రాలేదు. ఇప్పటికే తాగునీటి సమస్యతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఇప్పటికే ట్యాంకర్స్ వచ్చి వాటర్ సప్లై చేస్తున్నాయి. ఇంకా రాబోయే 1-2 నెలల తర్వాత చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వరికపుడిశాల ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కానీ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ప్రిస్టేజియస్గా తీసుకొని, ఎలా అయితే ఇప్పుడు ఆయన పట్టిసీమ కాంట్రాక్టుల కోసం పర్సంటేజ్ కోసం పట్టిసీమను త్వరితగతిని పూర్తి చేసినట్టుగా వరికపుడిశాల అనే ప్రాజెక్ట్ని పల్నాడు ప్రాంతంలో పూర్తి చేయగలిగితే పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు చేయించుకున్నాడు పట్టిసీమ. పట్టిసీమ పర్సంటేజ్ కోసం చేసిన ప్రాజెక్ట్ కదండి. సో అంత ప్రిస్టేజియస్ గా తీసుకొని వరికపొడిశాల ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే పల్నాడు ప్రజల యొక్క నీటి కష్టాలను తీర్చిన వాళ్ళు అవుతారు. కానీ వీళ్ళు చేయలేరు, అది మేము వచ్చాకే చేయాలి. ప్రస్తుతానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఎన్నికల్లోకి వెళ్తే గనక, 1 ప్రత్యేక హోదా, 2 పోలవరం, 3 విశాఖ ప్రైవేటీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, 4 కడప స్టీల్ ప్లాంట్, ప్రధానంగా ఈ 4 అంశాల మీద చాలా మంది ఫోకస్. రాజధాని మరొకవైపు రాజధాని, మీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది దీనికి సంబంధించి? మేనిఫెస్టోలో మీరు కొన్ని పొందుపరిచారు, రైటే కాదని అంటలేదు. రేపు అనవరోజు గవర్నమెంట్ ఫామ్ అవుతుందనే ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఓకే, ఒకవేళ ఏదైనా కనుక ప్రతిపక్షంగా ఉండాల్సి వస్తే కనుక మీ స్లోగన్స్ ఏమేమి? ఒకటండి, వీళ్ళకి ఊపిరాడు, మేము ప్రతిపక్షంగా మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ టైం బౌండ్ మేనర్లో సాధిస్తాము. క్యాపిటల్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, ఇవన్నీ టైం బౌండ్ మేనర్లో సాధిస్తాము. దానికి ఒక రూట్ మ్యాప్ ఉంది మా దగ్గర. ఇన్ కేస్ మేము అపోజిషన్లో ఉంటే వీళ్ళకి ఊపిరాడు, అంతవరకు అయితే క్లియర్. సాధించే వరకు చట్టసభలు స్తంభిస్తాయి అనమాట. వీళ్ళకి లెక్క ప్రధానమంత్రి గారి ముందు ప్లకార్డులు చూపించేదానికి భయపడే నాయకులు అయితే మా దగ్గర లేదు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తున్న కూటమి కన్వీనర్గా మీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు కాబట్టి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత సీట్ల విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? మరొక వైపు మైనారిటీల విషయంలో మా దగ్గర మహిళలు మైనారిటీలు అలాగే ఉత్సాహవంతులు, సమాజం పట్ల అంకితభావం ఎవరున్నా కానీ వాళ్ళకు సముచిత స్థానం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కుల మతాలు డబ్బు ప్రాధాన్యం మనసులో ఉండనే ఉండదు. సో మహిళలకి ఇన్నో డ్యూ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత మైనారిటీస్కి ఉండదు, అన్ని వర్గాల వారికి ఇక్కడ సముచిత స్థానం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేమో ఆయన సామాజిక వర్గం కాదు, మా అధ్యక్షుల వారిది నాది ఒక సామాజిక వర్గం కాదు కదా. సో ఇక్కడ ఏ సామాజిక వర్గం అని కాదు, వీడు ఎలాంటి వాడు అది చూస్తారు మా అధ్యక్షుల వారు, నిలబడగలడా, ఫైట్ చేయగలరా, సో కమిట్మెంట్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చుకున్నటువంటి జై భారత్ పార్టీగా మీరు జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ ఎక్కడైనా పోటీ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది, నేషనల్ పార్టీకి ఎమర్జ్ అవ్వాలని మా ఎజెండా. రేపటి రోజున ఇక్కడ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఏపీతో పాటు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా ఏపీ అండి. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలపైన ఇప్పటికి లేదు, కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మేబీ దట్ మేబీ ఫ్రమ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆఫ్ తెలంగాణ నుంచి ఉండొచ్చు. మీ పార్టీలో సీట్లకు సంబంధించి యువతకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? నన్ను చూసి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వినుకొండ నుంచి పోటీ చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కోఆర్డినేటర్ గా ఉన్నానండి వినుకొండ నుంచి. ఇప్పుడు మా పార్టీలో చాలా మంది కోఆర్డినేటర్స్ బిలో 50 ఇయర్స్ ఉంటారు. బిలో 50 ఇయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు మా పార్టీ నుంచి. సో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. యువత యువత చాలా అగ్రెసివ్ గా పాలిటిక్స్ లోకి ముందుకు రావాలి. యువత యువతను రాజకీయాలకు దూరం చేసిన చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ యువతే ఒక ఉద్యమం చేపట్టాలి. ఆ ఉద్యమం అనేది జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే ముందుకెళ్ళబోతుంది. యువతతో కూడుకున్న రాజకీయాలు, యువత ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ అయిన పెద్దలు, యువత ప్లస్ పెద్దలు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ యువతను రాజకీయాలకు దూరం చేశారో ఆయన మీద యుద్ధం అయితే చేయాల్సింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్యాంపెయినింగ్ లో ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్, ఆయన జగన్, ఆయన విషయం పక్కన పెట్టేద్దాం. ఇక జనసేన, టీడీపీ, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ చాలా మంది ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎవడో సమ్ ఎక్స్ ఉన్నా కూడా ఆ ప్రచారంలో ఆ వ్యక్తి తరఫున ప్రచారం చేయడానికి ఎవరొకరు వస్తూనే ఉంటారు ఆ యొక్క 30 డేస్ పీరియడ్లోను 25 డేస్ పీరియడ్లోను. మీ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ ఎవరు ఉన్నారు? ఒక జీడీ లక్ష్మీనారాయణ మీ పార్టీ అధ్యక్షులు తప్ప అంతగా జన ఆకర్షక నేతగా ఇంకెవరు ఉన్నారని? మా అధ్యక్షులు వారు ఉన్నారు, ఆయన సపోర్ట్తో మేమందరం ఎదుగుతాం. ఎవరు ఉన్నారని? అదేనండి, మా అధ్యక్షులు వారే ఇప్పుడు ఈ రోజుకి మా పార్టీకి హోల్ అండ్ సోల్ ఆయనే. మరొకవైపు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గా ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఆయన కూడా క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆయన కూడా సొంత నియోజకవర్గం పార్లమెంట్ విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అంటున్నారు. సో ఇది ఆయనకి ఒత్తిడి కదా? ఇంకా ఏమన్నా స్టార్ క్యాంపెయినర్స్ కానీ ఇంకెవరు రారా? స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎవరండి? ఎవరు ఐ మీన్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు మీరు చెప్పండి. స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఫస్ట్ ఆయన, కేజ్రీవాల్ గారు ఉన్నారు, అలానే మాకు జేడీ గారు ఉన్నారు. సో జేడీ లక్ష్మీనారాయణ గారు మీ ఆయువు? మీ మా అధ్యక్షులు వారు, ఆయన ఇమేజ్ సరిపోతుంది. సరిపోతుంది ఈ రోజుకి. ఇప్పుడు మేము కాన్స్టిట్యూన్సీలో మేము విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుతున్నారు, మంచి మనిషి, ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలా. ఇంకా ఒక పెద్ద మనిషి నాతో అన్న మాట ఏంటంటే 10 ఓట్లు రానివ్వండి, మీలాంటి వాళ్ళు ఉంటే వీళ్ళు భయపడతారు, చక్కగా పరిపాలిస్తారు అనే మాట చెప్తున్నారు. సో మా అధ్యక్షుల వారి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పేరేం కాదు కదా, సుపరిచితులు అందరికీ ఆయన. సో ఆ ఇమేజ్ సరిపోతుంది. ఫలానా పార్టీ మేము, ఫలానా వారు మా అధ్యక్షులు అంటే దట్ సఫిషియంట్. సో దాన్ని బట్టి ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఉంది ఆయన్ని విపరీతంగా ఇష్టపడేవాళ్ళు. అలాంటి మనిషి రాజకీయాల్లో ఉండాలని కోరుకునే ఒక సెక్షన్ చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా ఉన్నారు, గరుడ గట్టిన వైసీపీ కాన్స్టిట్యూన్సీ పులివెందుల్లో కూడా మా అధ్యక్షులు వారు లైక్ చేసేవారు ఉంటారు. జనసేనకి మరొక పార్టీ అంటే కాపీ కింద ఉంది, జై భారత్ జనసేన పార్టీ. ఐ థింక్ అది ఒక డూప్లికేట్ పార్టీ. డూప్లికేట్ పార్టీ కదా, దానికి మాకేం సంబంధం వస్తుంది? ఇప్పుడు అటువంటి పార్టీలతో మీకు అసలే మా కుటుంబంలో కూడా లేదు కదా పార్టీ. అవునవును, ఎలాంటి సంబంధం లేదు. సో అటువంటి పార్టీలు పుట్టుకు రావడం వల్ల మీరు ఏ విధంగా భావిస్తారు దాన్ని తెరవైన? ఇది ప్రజాస్వామ్య దేశం, అంటే అటువంటి పార్టీలు వెనుక ఎవరు ఏ పార్టీ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. అల్టిమేట్ గా ఆ పార్టీ శాంక్టిటీ ఏంటిది, ఎలా ఉండదు? ఆ పార్టీ అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ జస్ట్ కొనిదెల ప్లేస్ లో ఏదో యాక్చువల్గా ఆ పార్టీకి సంబంధించి ఇలా ఒక పార్టీ వచ్చింది, నా ఫ్రెండ్ కూడా వచ్చినప్పుడు చెప్పాడు. బట్ అప్ టు దెమ్, వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇటువంటి పార్టీలు పుట్టుకు రావడం వెనుక నాకు నా ఫ్రెండ్ చెప్పిన విధానం ఎలా ఉందంటే అది జనసేన పార్టీ వెళ్తూ వెళ్లాల్సిన తీరు సరిగ్గా లేదు, జనసేన డ్యామేజ్ చేసేదానికి పార్టీ ఇలా పెట్టారని నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలా వచ్చింది. ఏదో చేసుకున్నా మాకేం సంబంధం దాంతో చెప్పాను. ఓకే, జై భారత్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి చివరకు ఒకసారి చెప్పండి? నేను ప్రజలకు ఇచ్చే పిలుపు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఒకటేనండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి వైసీపీ కానీ, ఇప్పుడున్న వైసీపీ కానీ, అంతకుముందున్న టీడీపీ, బీజేపీ అండ్ జనసేన మిత్రపక్షాలుగా ఉండి 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ ద్రోహం నుంచి ఆంధ్రప్రదేశ్ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళి రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి కావాలన్నా, రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి రావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా కానీ, కడప స్టీల్ ప్లాంట్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక్కగాను ఒక్క ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలన్నా అది ఈ పార్టీలతో అయితే సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ చీకటి మిత్రులు బీజేపీకి, జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. వీళ్ళని కాదనుకొని మీరు
నిస్వార్థంగా ప్రలోభాలకు లొంగకుండా జై భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్కు మద్దతు తెలిపి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో గెలిపిస్తారని కోరుకుంటూ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు కూడా ఇచ్చినందుకు చిరంజీవి నాయక్ గారు. అలాగే మీ పార్టీ తరఫున మీ నాయకులు కూడా అసెంబ్లీ వైపు అడుగులు పడాలని మా వాల్గా టీం తరఫున కూడా మేము కూడా ఖచ్చితంగా అండి. ప్రజా గొంతుకులు వినిపించేవాళ్ళు ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలి, పార్టీ గొంతుకులు వినిపించేవాళ్ళు తగ్గాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని జై భారత్.